ఏపీకి అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ ఇంతో అమరావతికి సాయం చేయాలని పిలుపునిచ్చారు ఆ సందర్భంగా పలువురు స్పందించారు తమకు తోచిన సాయాన్ని అందించారు ఆ సమయంలో అందరూ ఇంతో తమ వంతు సాయాన్ని ప్రకటిస్తే సీఎం హోదాలో చంద్రబాబు కాని ఆయన సతీమణి భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులు ఎవరూ ఎలాంటి సాయాన్ని ప్రకటించలేదు అందరినీ సాయం చేయాలని చెప్పే చంద్రబాబు తను సొంతంగా ఎందుకు సాయం చేయరు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అదే సమయంలో ఏమీ ఇచ్చింది కూడా లేదు అలాంటిది తాజాగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయొచ్చేమో అంటూ ఏపీ సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంలో ఏపీలో రాజకీయం ఎలా మారిందో తెలిసిందే ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును కొందరు మద్దతు పలుకుతుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఇలాంటివేళ అమరావతిలో రాజధాని ఏర్పాటును మార్చొద్దంటూ అక్కడి రైతులు చేస్తున్న నిరసనకు తమ మద్దతును ప్రకటించిన చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఎంత రాజకీయం చేస్తున్నారో తెలిసిందే ఎప్పుడు రాజకీయాల్లో తలదొరుచని బాబు సతీమణి భువనేశ్వరి కూడా తాజాగా తన చేతికున్న గాజుల్ని ఉద్యమ ఖర్చుల కోసం వినియోగించాల్సిందిగా చెబుతూ ఇచ్చేశారు ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది నాడు అధికారంలో ఉన్నప్పుడు కడుతున్న రాజధాని అమరావతి కోసం చిల్లి గవ్వ ఇవ్వని బాబు కుటుంబం ఈరోజు పవర్ పోయాక చేసే ఆందోళనలకు మాత్రం తన చేతికున్న ప్లాటినం గాజుల్ని తీసి ఇచ్చేయటం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు రాజధానికి సాయం చేయడానికి రాని చేతులు ఇప్పుడు మాత్రం గాజులు ఇచ్చేయటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు గాజులు ఇచ్చిన ఆమె రాజధాని మీద అంత ప్రేమ ఉంటే అప్పట్లో ఇలాంటి సాయాన్ని ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు మరి చంద్రబాబు రాజకీయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్